హలో వ్యూవర్స్, తెలుగు ఇండస్ట్రీలో కూడా రాజకీయాలు బాగానే ఉన్నాయి, అక్కడ కూడా పార్టీలు ఉన్నాయి. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా టీడీపీ వాళ్ళే ఉన్నారని ఈ మధ్య పోసాని చెప్పాడు. తాను వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేశానని, తనకు అవకాశాలు రాకుండా చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశాడు ప్రోసాని కృష్ణమురళి. ఆ తర్వాత 30 ఇయర్స్ పృథ్వీ కూడా ఇదే చెప్పాడు. ఇక ఇప్పుడు మరో కమీడియన్ కూడా ఇదే చెప్తున్నాడు. ఈసారి ఈ సెగ జబర్దస్త్ కమీడియన్ వైపు వెళ్ళింది. ఎన్నికలకు ముందు జగన్ చేసిన పాదయాత్రలో సినిమా వాళ్ళు కూడా భారీగానే వచ్చారు. అందులో జబర్దస్త్ కమీడియన్లు శాంతి స్వరూప్, వినోద్లు కూడా ఉన్నారు. ముఖ్యంగా అక్కడ లేడీ వేషాలతో పాపులర్ అయ్యారు వాళ్ళు. అప్పట్లో వాళ్ళు జగన్ పాదయాత్రకు వెళ్లారు. ఆ సమయంలో 3 నెలల పాటు జబర్దస్త్ కామెడీ షోలో అస్సలు కనిపించలేదు. దాంతో జగన్ పాదయాత్రకు వెళ్లడమే తాము చేసిన తప్పు అని తర్వాత అర్థమైందని చెప్పాడు ఈయన. అయితే అందులో జబర్దస్త్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ తప్పు కానీ, టీమ్ లీడర్స్ తప్పు కానీ ఏం లేదని చెప్పాడు శాంతి స్వరూప్. అప్పుడు జగన్ పాదయాత్ర కోసం తామే జబర్దస్త్ మానేసి వెళ్ళామని, అయితే తమకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ షోను వదిలి వెళ్లాల్సి ఉండకూడదని తర్వాత తెలుసుకున్నామని చెప్పాడు స్వరూప్. ఏదో తెలియని మైకంలో తాను, వినోద్ వాళ్ళు పిలిచారు కదా అని వెళ్ళిపోయామని శాంతి స్వరూప్ చెప్పాడు. దాంతో టీమ్ లీడర్స్ తమ స్థానాన్ని భర్తీ చేయలేకపోయారని, ఇబ్బందులు పడ్డారని గుర్తు చేసుకున్నారు. దాంతో జబర్దస్త్ డైరెక్షన్ టీం ఇంకెవరూ ఇలా చేయకూడదని తమపై 3 నెలల పాటు నిషేధం విధించారని గుర్తు చేసుకున్నాడు. తమను నమ్ముకునే స్కిట్లు రాసుకున్నప్పుడు ఇలా వదిలేసి వెళ్లడం తప్పని తెలిసేలా చేశారన్నాడు శాంతి. తమను నిషేధించిన 3 నెలలు కూడా అందరితో టచ్లోనే ఉన్నామని చెప్పాడు ఈ జబర్దస్త్ కమీడియన్. కానీ బయట మాత్రం జగన్ పాదయాత్రకు వెళ్లడం వల్లే తమను తీసేశారని ప్రచారం జరిగిందని, అది నిజం కాదని చెప్పాడు ఈయన. మొత్తానికి తాము జబర్దస్త్ నుంచి బయటకు వెళ్ళడానికి జగన్ పాదయాత్రకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చాడు శాంతి స్వరూప్. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.